నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, స్వయంగా మనం మారేడు విత్తనాలు తెచ్చి మారేడు చెట్టు ఇంట్లో ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో టాపిక్. అయితే కొన్ని మారేడు చెట్లు కొని కొన్ని చోట్ల నాటాలని నేను నర్సరీకి వెళ్ళాను. అయితే ఒక మారేడు మొక్క వాళ్ళు చెప్పిన రేట్ ఎంతంటే, ఒక మారేడు మొక్క వచ్చేసి 120 రూపాయలు చెప్పారు. సో ఇలా మనం 20 మొక్కలు కొనాలి అనుకున్నప్పుడు మనకి ఈజీగా ఎంత వాళ్ళు రేట్ తగ్గించినా 2000 ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనం కొన్ని మారేడు విత్తనాలు తెచ్చి మనమే స్వయంగా మారేడు చెట్టు మన ఇంట్లో పెంచుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మన అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ డౌట్ రావచ్చు, అదేంటి వైకుంఠ మార్గం యూట్యూబ్ ఛానల్లో మొక్కల గురించి చెప్తున్నారని. సో మీరు ఇలా అనుకోకండి, ఎందుకంటే మారేడు చెట్టు ఎంత పవిత్రమైన వృక్షమో మనందరికీ తెలుసు. అలాంటి మారేడు చెట్టు ఎవరికైనా దానం చేసినా, ఏదైనా దేవాలయంలో నాటినా చాలా పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే మిగిలిన చెట్లతో పోల్చుకుంటే మారేడు చెట్టు 4 రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అలాంటి మారేడు చెట్టు నాటడం వల్ల మనమే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో అందుకని ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. స్వయంగా మారేడు విత్తనాలు తెచ్చి మనం ఇంట్లో స్వయంగా నాటుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో మేకింగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అయితే నేను ఇప్పుడు విత్తనాల ద్వారా ఎలా మారేడు చెట్టు పెంచుకోవాలనే చెప్పాను కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, 36 రోజుల క్రితం అంటే 36 డేస్ బ్యాక్ నేను విత్తనాలు తెచ్చి ఒక కుండీలో వేసాను. అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. సో అవి 36 రోజుల క్రితం తెచ్చిన మారేడు విత్తనాలు అనమాట. సో ఇది కుండీలో నాటిన తర్వాత 36 రోజులకి ఇలా వచ్చే మొక్కలు. సో 36 రోజులకి వచ్చేటప్పుడు స్టార్టింగ్ మనం దీంట్లో కేరింగ్ ఏం తీసుకోవాలి, స్టార్టింగ్ మనం ఎలా అయినా దీంట్లో కుండీలో వేసాము అనేది ఒకసారి నేను విత్తనాలు తెచ్చిన వీడియో షూట్ చేశాను. అది ఎలాగుందో ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మారేడు కాయ ఇలా ఉంటుంది. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మారేడు చెట్టు కనబడితే బాగా పండిన మారేడు పండును తెచ్చుకోండి. ఇది ఎలగ పండులా గట్టిగా ఉంటుంది. ఈ కాయని పగలు కొట్టినప్పుడు ఈ కాయలున్న గుజ్జు జిగురు జిగురుగా ఉంటుంది. ఈ గుజ్జులో కలిసిపోయిన విత్తనాలని ఈ వీడియోలో చూపించినట్టుగా గుజ్జు నుండి సపరేట్ చేయండి. ఇలా సపరేట్ చేసిన తర్వాత బాగా వాటర్తో కడగండి. ఇలా కడగడం వల్ల విత్తనాలకి ఉన్న జిగురు పులుపు అనేది పూర్తిగా పోతుంది. ఇలా చేయకుండా మనం డైరెక్ట్గా నాటుకుంటే 80% మొక్కలు అయితే రావు, ఇది గుర్తుపెట్టుకోండి. కడిగిన తర్వాత ఒక 1 వారం రోజులు లేదా 10 రోజుల పాటు ఎండలో ఎండనివ్వండి. బాగా ఎండిన తర్వాత ఈ విత్తనాలని ఏదైనా న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్లో ఈ విత్తనాలను ప్యాక్ చేసి దాచుకోండి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు బయటికి తీసి ఈ విత్తనాలు నాటుకోండి, ఈజీగా మొలకలు వస్తాయి. కుండీలో మారేడు విత్తనాలు నాటుకోవడానికి 1 వంతు పశువుల ఎరువు, 1 వంతు ఇసుక, 2 వంతులు ఇసుక మట్టి తీసుకోండి. ఇలా తీసుకుంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేయండి. మీకు కోకోపీట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నాకు ప్రెజెంట్ అవైలబుల్గా లేదు, అందుకని దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న మట్టిని ఒక కుండీ తీసుకొని 2 హోల్స్ పెట్టండి. ఆ హోల్స్ కనిపించకుండా చిన్న చిన్న రాళ్ళు పెట్టండి. ఇలా ఎందుకంటే మనం డైరెక్ట్గా మట్టి వేసి వాటరింగ్ చేయడం వల్ల ఆ హోల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఏ రోజైనా అగస్ట్ వాటర్ చేసినప్పుడు ఆ వాటర్ బయటికి పోకుండా కుండీలో నీళ్ళ ఉండిపోవడంతో మొక్కలు అనేవి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటర్ అగస్ట్ అయిన వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి డ్రైనేజీగా ఇది హెల్ప్ అవుతుందని ఈ చిన్న చిన్న హోల్స్ పెట్టి ఆ హోల్స్ కనిపించకుండా రాళ్ళు పెట్టండి. రాళ్ళు పెట్టేసి దీని మీద డైరెక్ట్గా మట్టి వేసేసేయండి, సరిపోతుంది. ముందుగా కలుపుకున్న మట్టిని కుండీలో వేసి 2 గ్లాసులు వాటర్ వేయండి. ఈ వాటర్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఎండలో ఎండబెట్టి దాచుకున్న మారేడు విత్తనాలు తెచ్చి ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ కుండీలో మీకున్న కుండీలో మీకు ఏదైతే ఉంటే దాంట్లో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి నాటుకోండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వాటిపై కొంచెం మట్టి వేసి ఇంకొంచెం నీళ్లు పోయండి. ఈ కుండీని మొలకలు వచ్చేంత వరకు నీడలో పెట్టండి. అలా కాకుండా ఎండలో పెడితే మొలకలు రావడం చాలా కష్టం అవుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంచెం కొంచెం నీళ్లు పోయండి, సరిపోతుంది. మనం విత్తనాలు కుండీలో వేసిన 12 రోజులకి ఇలా మొలకలు రావడం జరిగింది. ప్రతిరోజు నీళ్లు పోయడం వల్ల 16 రోజులకి ఇలా వచ్చాయి.
సో మొత్తానికి 24 రోజులకి ఇలా వచ్చాయన్నమాట మన మారేడు విత్తనాలు. ఇంకా మనం వీలు చూసుకొని దీన్ని మార్చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా చూసారు కదా మారేడు విత్తనాలు తెచ్చి మన కుండీలో ఏ విధంగా నాటుకోవాలనేది ప్రాసెస్ చూసారు. సో 36 రోజుల తర్వాత మారేడు విత్తనాలు మొక్కలుగా ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూడండి, ఇది చూపించండి. సో చూసారు కదా ఇవి 36 రోజులు నాటిన విత్తనాలు, ఒకసారి ఇది చూపించు. ఇవి కూడా అదే రోజు విత్తనాలు మిగిలితే దీంట్లో కొన్ని వేసాను, దీంట్లో కొన్ని వేసాను అనమాట. ఒక కొన్ని మొక్కలు చిన్నవి, కొన్ని మొక్కలు పెద్దవి ఎందుకు వచ్చాయంటే ఇవి రెండు వేసిన తర్వాత మేము 3 రోజులు ఊరు వెళ్ళిపోయాం అనమాట. మాకు వాళ్ళకి నీళ్ళు ఏమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి దీన్ని చూపించు. దీంట్లో ఇది గన్నేరు చెట్టు ఉంది, అలాగే దీంట్లో మరో మొక్క ఉందన్నమాట. అయితే విత్తనాలు లేనప్పుడు ఇదే మొక్కలు అనుకుని వాళ్ళు దీనికి వాటరింగ్ చేశారు, దీనికి వాటరింగ్ చేయలేదు. సో అందుకని ఇవి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఆ తర్వాత నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత డైలీ వాటరింగ్ చేయడం వల్ల ఇవి చూడండి చిన్న చిన్నవి ఇంకా మొక్కలు వస్తున్నాయి, చిన్న బేబీ. సో ఇలా అనమాట ఇంకా చిన్నవి వస్తున్నాయి. ఇవి ఆల్రెడీ చాలా పెద్దవి అయిపోయి. సో అందుకని మీరు దీంట్లో చేసే పొరపాట్లు ఏంటంటే డైలీ నీళ్ళు వేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అంత నీళ్ళు ఎక్కువ పోస్తే అలా అని చెప్పేసి ఎక్కువ పోసేవద్దు. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది. సో ఈ మారేడు విత్తనాలు వేసి స్టార్ట్ చేయడం జరిగిన కాడి నుండి కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఉదయము సాయంత్రము కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. సో ఇలా డైలీ నీళ్ళు వాటరింగ్ చేయడం వల్ల దీనికి ఎంత కొంచెం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము స్టార్టింగ్లో పశువులు ఎరువు వేసాం కాబట్టి సరిపోతుంది. సో 36 రోజుల తర్వాత ఈ సైజులో మొక్కలు వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడికైనా మార్చుకోవడానికైనా, ఏదైనా చిన్న కుండీలోకైనా, ఏదైనా కవర్ బ్యాగ్లోకి ఏదైనా మార్చుకోవాలనుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు వీడియో చూపెడతాను. సో ఒక చూసేసండి, మనం ఈ కుండీలో ఉన్న మొక్కల్ని ఈ చిన్న కుండీలకు మార్చుకోవడానికి ఏంటంటే ప్రాసెస్ కావాల్సినవి ఏంటంటే, సో ఇటువంటి కుండీ తీసుకోండి. చూడండి ఇలా కన్నాలున్నాయి కదా, ఇలా కన్నాలున్నాయి కుండీలు కన్ఫర్మ్గా ఉండాలి. లేదంటే మట్టి వేయడం వల్ల అది కింద కూరుకుపోయి వాటర్ డ్రైనేజ్ బయటికి వెళ్ళదు అందుకని. అండ్ ఒక స్పూన్ అనేది ఉండాలి. అది ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, చూడు చూపెడతాను చూడండి. సో ఈ చిన్న చిన్న మొక్కలు ఆ కుండీలకు ఎలా మార్చుకోవాలో ఒకసారి చూద్దాం. అయితే ఇవి ఈ చిన్న మొక్కలు కాబట్టి ఇంకా 2 వారాలు టైం పడుతుంది దీన్ని మార్చడానికి. సో మీకు చూపించడానికి కుండీ తీసుకొచ్చాను. ఇది కాకుండా పెద్ద కుండీలో ఉన్న మొక్కలు ఇప్పుడు దీంట్లో మార్చి చూపెడతాను. సో అవి ఇవి ఒకరోజు వేసిన మొక్కలే, కాకపోతే దీనికి వాటరింగ్ అవడం వల్ల పెద్దగా ఉన్నాయి. అవి వాటరింగ్ డైలీ లేక చిన్నవైపోయి. సో ఒకసారి దీన్ని మార్చుదాం చూడండి. సో ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, మనం డైరెక్ట్గా ఇలా డైరెక్ట్గా మొక్కలు ఆడడం వల్ల వేళ్ళు తెగిపోతాయి. అలా కాకుండా ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ ఇలా గుచ్చి కొంచెం లోతుగా గుచ్చి తీయడం వల్ల అనేది ఈ వేళ్ళు అనేది కట్ అయిపోకుండా మొక్క అనేది వస్తుంది. సో చూడండి, సో ఇలా అనమాట మనం డైరెక్ట్గా తీయడం వల్ల ఏంటంటే, అందుకే స్పూన్ కావాలని చెప్పాను. సో మనం డైరెక్ట్గా తీయడం వల్ల అనేది ఇక్కడ ఉన్న వేళ్ళు అనేది మొత్తం కట్ అయిపోతాయి. సో మొక్క అదే చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా తీయడం వల్ల ఏంటంటే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. సో ఇది మీరు మొక్కలు మార్చేటప్పుడు కన్ఫర్మ్గా ఇది యూజ్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఇందాక ఒక కుండీ చూపించాను కదా, ఆ ఖాళీ కుండీలా పశువులేరు మట్టిని నింపుకున్న దాంట్లో మనం స్పూన్తో తీసుకున్న మొక్కను డైరెక్ట్గా ఇలా వేసేసండి. ఇలా వేసేసుకొని దీంట్లో కొంచెం మట్టి వేసుకుంటే ఈ గ్యాప్లో మట్టి ఫిల్అప్ చేసేసుకున్నారు అనుకో, సో దీనికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి ఉన్నాయి కదా, దీని ఏమంటారు నాకు తెలియదు, ఇటువంటి ఉంటే ఉంచేసేయండి. ఎందువల్ల ఇది మట్టిని లూజ్ చేస్తాయి అనమాట, కనిపిస్తుంది ఇది. సో ఇటువంటి వాటిని ఉంచే దీన్ని పాడేయకండి, ఇందులో ఉంచేసేయండి. ఎందుకంటే ఈ మట్టి గుల్లగా ఉంటుంది అనమాట, ఇటువంటి ఉండడం వల్ల గుల్లగా అయితే అప్పుడు మళ్ళీ దీనికి మొక్కకున్న ఏర్లు సో ఎక్కువ వ్యాపించడం వల్ల మొక్క బుషీగా తయారవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏజ్లో మొక్కను మార్చుకోకపోతే ఈ పెద్ద కుండీలు ఉన్నప్పుడు 36 డేస్ నుంచి ఇందులో ఉండిపోయి కాబట్టి ఈ మొక్క ఎదగడం ఛాన్స్ అయితే ఉండదు అనమాట. ఈ మట్టి బిగిసిపోవడం వల్ల ఏర్లు తొందరగా అటు కదలడానికి ఛాన్స్ ఉండదు. సో ఇలా మార్చడం వల్ల మళ్ళీ మొక్క తొందరగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇలా చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఒక 3 డేస్ దీన్ని ఎండలో మాత్రం పెట్టొద్దు. ఒక త్రీ డేస్ వరకు నేను ఉంచేసేయండి. ఇదే సింపుల్ ప్రాసెస్, ఇంతకన్నా ఏం లేదు. సో ఈ మొక్కల్ని మీరు ఎక్కడైనా ఎవరికైనా దానం చేసినా మంచిదే, ఏదైనా దేవాలయంలోకి ఇచ్చినా లేకపోతే ఎవరింటికైనా సరే మొక్కలు నాటుకోవచ్చు. ఇది మారేడు మొక్క నాటుకోవచ్చు, ఇంట్లో భయం ఏం లేదు. సో ఇది ఒకటి మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో అదనమాట, దీంట్లో ఎలా నాటుకోవాలనేది మనకి ఈజీగా చూసేసాం, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, దీంట్లో జాగ్రత్తలు ఏంటంటే ఇవి విత్తనాలు వేసిన తర్వాత ఈ 36 రోజులు కూడా లైట్ అసలు ఎండే లేదు. నేనే పెట్టిస్తాను, ఒక మాటలో చెప్పాలంటే నేనే ఉంచాను. సో అందుకే ఒకసారి సడన్గా ఎండరాత్రులు కొంచెం వాడిపోయినట్టున్నాయి. ఈ 36 డేస్ కూడా నేనే ఉంచి వాటరింగ్ చేశాను, మీరు కూడా నేనే పెట్టేసండి నాకు తెలిసినంతవరకు అయితే.
సో నాకు తెలిసిన ప్రాసెస్లో మొక్కలు ఎలా పెంచాలి అనేది మాత్రం చెప్తున్నాను. నేనైతే గార్డెన్ కాదు కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలీదు. సో నేను చేసిన ప్రాసెస్లో ఇది సక్సెస్ అయ్యి ఇది సెకండ్ టైం అనుకుంటాను ఇలా మారడం మొక్కలు ఎత్తనాలు తెచ్చి చేయడం. సో ఈ ప్రాసెస్ బాగుంది, అందరికీ యూజ్ అవుతుంది అనేది మీకు చేయడం జరుగుతుంది. అండ్ ఇలా ఇలా ఈ సైజ్ వచ్చిన మొక్కలను మీరు కవర్లోనే సరే ప్యాక్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ గుడి దగ్గర అయినా సరే నాటొచ్చు, ఎక్కడైనా నాటొచ్చు, ఇంట్లో కూడా నాటుకోవచ్చు మాటలు చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది భయపడతారు ముళ్ళ చెట్టు కదా ఇంట్లో ఉండకూడదు అని. సో మారేడు చెట్టుకి ఆ నియమం ఉండదు, ఎందుకంటే ఇది దేవుడి చెట్టు కాబట్టి ఈ ఆకులు దేవుడికి ఉపయోగపడతాయి కాబట్టి. సో పూజకు వాడి ఏదైనా సరే ఇంట్లో ఉండవచ్చు. అండ్ ఎక్కువ విషయం ఏంటి చూసారా, దీనికి త్రిదళం అన్న మాటే కానీ ప్రజెంట్ ఇచ్చిండు రెండే ఒక్కొక్క ఆకు మాత్రం వచ్చాయి. సో దీనికి ఒక్కొక్క ఆకు వచ్చింది, ఇది మారేడు చెట్టు ఎలా అవుతుంది అనుకోకండి. ఎందుకంటే ఇది బేబీ ప్లాంట్ కాబట్టి కొంచెం ఎదిగిన తర్వాత మూడే సాకులు వస్తాయి. ఇది మాత్రం మర్చిపోకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నిటికి కూడా రెండే సాకులు ఉంటాయి, ఒక్కొక్కరు ఉంటుంది స్టార్టింగ్. కొంచెం ఎదిగిన తర్వాత మూడేసి వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట మారేడు మొక్కల గురించి నా వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మా తమ్ముడు కూడా ఒక మొక్కను ఆడతాడు, అది కూడా మీరు చూసేసేయండి. సో ఇలా మారేడు మొక్క వేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. చూసారు కదా మారేడు చెట్టు ఇత్తనాలతో ఎలా నాటుకోవాలనేది, మీకు ఈ వీడియో సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వైకుంఠ మార్గం యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేసే చిన్న పొరపాటు ఏంటంటే వైకుంఠ మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన గంటను మాత్రం కొట్టడం మర్చిపోతున్నారు. సో ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా అయితే రావు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి నాకు ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు. సో నేను చేసిన లేటెస్ట్ వీడియోలు మీకు కావాలి అనుకుంటే పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, సర్వోజన సుఖీనో భవంతు.